ఓరుగలు రైతుల్ని కల్తీభూతం వెంటాడుతోంది మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చాయన్న ప్రచారంతో కొనేందుకు జంకుతున్నారు గత ఏడాది డీలర్ల మాటలు నమ్మి కొద్ది విత్తనాల్లో నిండా మునిగిన రైతుకి ఈ ఏడు కూడా అదే భయం పట్టుకుంది త్వరలో తొలకరి పలకరిస్తుందన్న వాతావరణ శాఖ మాటలతో వరంగల్ జిల్లాలో రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు అయితే గత ఏడాది విత్తనాల విషయంలో కర్షకుడు దారుణంగా మోసపోయాడు మార్కెట్లలో కల్తీ మాఫియా నడుస్తోంది రైతులకు మాయమాటలు చెప్పి నకిలీల్ని అంటకట్టి నిండా ముంచుతున్నాయి విత్తన కంపెనీలు వానాకాలం వస్తుందంటే చాలు కల్తీ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అరచేతిలో స్వర్గం చూపించి రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నారు డీలర్లు వరంగల్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కల్తీ విత్తనాలు దొరికాయి తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా మిర్చి విత్తనాలు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ నకిలీ విత్తనాలు ఈ నకిలీ విత్తనాల మీద మనము ఆల్రెడీ మినిస్టర్ గారి కాన్ఫరెన్స్ అయ్యాక తర్వాత ఇక్కడ మన జిల్లా ఏదైతే ఉందో జిల్లా సిపి గారితో ఇద్దరు మనం గా మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ అయితే దాంట్లో మనము ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ అందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ నకిలీ విత్తనాలు అనేవి జిల్లాలో రాకుండా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఏదన్నా ఉంటే కూడా తీసుకోబడుతుందని చెప్పి ఈ ఏడాది రైతన్న మిర్చి పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది గత ఏడాది ఏడు లక్షల ఎకరాలలో పత్తి సాగు జరిగింది తొంభై వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు చీడి పీడలతో తీవ్రంగా దిగుబడి తగ్గి నష్టపోయే పరిస్థితికి చేరిన రైతులకు రేటు కలిసొచ్చి ఆదుకుంది దీంతో ఈ ఏడాది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఏడాదికి మాదిరిగానే సాగు చేసే అవకాశం కనిపిస్తోంది అయితే ఇదే అదునుగా కల్తీ విత్తనాల్ని మార్కెట్లోకి దింపేశారు బ్రోకర్లే నేరుగా రైతుల వద్దకు వెళ్లి మాయమాటలతో ముంచేస్తున్నారు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది విత్తనాలు ఎరువులు ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నది మాకు కావాల్సిన విత్తనాలు ఆ దుకాణంలో దొరకవు వాళ్ళకు కావాల్సిన అమ్మకానికి పెట్టే ఇత్తనాలు మాత్రమే కొరమని షాపులలో మాకు చెప్తా ఉంటారు దాని ద్వారా మాకు అవి సరైనవో కాదో దిగుబడి వస్తుందో రాదో లేదో అనే భయం ఉన్నా తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఇచ్చినే మేము కొరాల్సి వస్తుంది షాపులలో డీలర్లు వా క్రెడిట్ కోసం రైతులకు విత్తనాలను కూడా పరిస్థితి ప్రస్తుతం కొన్ని బ్యాచ్లు ఊళ్లలో తిరుగుతూ పత్తి మిరప మొక్కజొన్న విత్తనాల్ని విక్రయిస్తున్నాయి గుంటూరు నాగపూర్ ప్రాంతాల నుంచి కల్తీ విత్తనాలు తెప్పించి రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు ఉమ్మడి జిల్లాలో సుమారు పద్నాలుగు వందల విత్తన దుకాణాలున్నాయి ఇప్పుడిప్పుడే పత్తి మిరప విత్తనాలకు విక్రయాలు ప్రారంభమయ్యాయి వీటి మూలక శాతం ఎంత ఉందో తెలుసుకోవటానికి వ్యవసాయాధికారులు ప్రతి లాట్ నుంచి ఒక సంచిని తీసి అందులోని వంద విత్తనాలను ట్రైలలో నాటుతారు లేక వరంగల్లోని విత్తన ల్యాబ్కు పంపిస్తారు అరవై శాతానికి పైగా మొలక శాతం వస్తే నాణ్యమైనవిగా గుర్తిస్తారు అయితే ఇలాంటి పరీక్షలు పూర్తి చేయకుండానే విత్తన షాపులతో అధికారులు కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి రైతులు నకిలీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది విత్తన వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు ఇప్పటికే నకిలీ విత్తనాలు చెలామణి అవుతుంటే మరోవైపు విత్తనాలకు సంబంధించిన డిమాండ్ ఉన్న విత్తనాలే కాకుండా నా ఏదైతే డిమాండ్ లేదో ఆ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు దీంతో రైతులు చాలా తీవ్ర నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి చిల్లీకి ఈసారి గతంలో కంటే పెద్ద ఎత్తున రేటు ఉండడం వల్ల చాలామంది మిర్చి రైతులు మిర్చి మిర్చిని సాగు చేయడం కోసం రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ రైతుల ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు పెద్ద మొత్తంలో నష్టం చేసేలాగా అంటే వాళ్ళ వ్యాపారాన్ని పెంచు లాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఎన్టీవీ పరిశోధన చేసింది ఇక్కడ రైతు సంఘ నాయకుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు డిమాండ్ లేని మార్కెట్ లో ప్రాధాన్యత లేని విత్తనాలను అంటగడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో స్పష్టంగా కనిపించింది ఈ నేపథ్యంలో ఈ విషయం మీద ఎలా చర్య తీసుకోబోతున్నారు అధికారుల దృష్టికి ఎలా తీసుకోవాలి ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది వర్షాలు పడబోతా ఉన్నాయి రైతులకి విత్తన సమస్య అనేటువంటిది ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సరిపడా విత్తనాలను మేము సరఫరా చేస్తాం రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తయారు చేస్తామని చెప్పేసి అని చెప్పింది అందుకు అనుగుణంగా ప్రణాళిక కూడా వేస్తామని చెప్పింది కానీ ఆచరణలో ఇంతవరకు ఏం జరగలేదు కానీ ఇంకొక వైపు మాత్రం విత్తన వ్యాపారులు విత్తన సంస్థలు మాత్రం రైతుల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని జోరుగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ జీరో దందాన్ని కూడా నడిపిస్తున్నటువంటి స్థితి కళ్ళ ముందు కనపడతా ఉన్నది దీని మీద మీరు అధికారుల దృష్టి తీసుకెళ్తారా అధికారుల దగ్గర తీసుకెళ్తే ఈరోజు అధికారులు కూడా మేము లోకల్గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఏడిఏలకి అదేవిధంగా ఏఓలకి కలెక్టర్ గారికి అదేవిధంగా జేడీ గారికి కూడా విషయాలు గతంలో చెప్పాం మళ్ళీ చెప్తాం ఇప్పటికే చెప్తా ఉన్నారు అధికారులు మేము డివిజన్ స్థాయి లెవెల్లో ఏసీపీని అదేవిధంగా ఏడీఎల్ని వీళ్ళతోటి బృందాలు ఏర్పాటు చేశాం రెవెన్యూ అధికారులతో కలిపి ఎప్పటికప్పుడు షాపులు తనిఖీ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆచరణలో అట్లా పై పైకి అక్కడ ఒకటి రెండవలు చూడడం ఆచరణ జరుగుతున్నటువంటి తద్దంగాన్ని మాత్రం చూసి చూడనట్టు వివరించడం జరుగుతూ ఉంది రైతులు మిర్చి కొనుగోలు విత్తనాలు కొనుగోలులోనే భారం ముప్తే భరించడం సాధ్యమేనా మార్కెట్ పరిస్థితి వస్తే ఎంత దుర్మార్గంగా అంటే ఏదైతే రైతు విత్తనం కోరుతాడో ఆ విత్తనాన్ని వేయకుండా మరొక మరో కొత్త కంపెనీ విత్తనాన్ని అది అనుమతి ఉన్నదా లేదా అనేది రైతుకు తెలియదు అటువంటి విత్తనాన్ని ప్లస్ వన్గా మీరు రైతులకు అప్పజెప్పే ప్రయత్నాలు మన వరంగల్లో ఈ స్టేషన్ రోడ్లో కానీ మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులల్లో కానీ ఇదే జరుగుతున్నది ఆ వారి ఎవరెవరికైతే అమ్మిలో దాన్ని కూడా మళ్ళా వాపసు తెప్పించి వారి మీద చట్టపకరంగా ప్రభుత్వం అంటున్న చట్టమే ఏంటిది వారి మీద పీడీ యాక్ట్ ఉపయోగించి జైల్లో పెట్టి వారిని బయటికి రాకుండా చేస్తామనే పరిస్థితి ఏర్పడుతున్నాడు దీనివల్ల రైతులుగా అడిగింది సరే నాలుగు ప్యాకెట్లు అడిగితే రెండు ప్యాకెట్లు ఇది రెండు ప్యాకెట్లు వేరే విత్తనం ఇస్తున్నాడు కాబట్టి తప్పదనే అనే విధంగా రైతు కొనబోయే పరిస్థితి కొంటున్నాడు కాబట్టి దీన్ని ఎంబటే మేము వ్యవసాయ శాఖకు మేము అనేది ఏంటని అంటే పర్యవేక్షించి ఖచ్చితంగా రైతు కోరిన విత్తనాన్ని ఏ డిమాండ్ లేకుండా అది ప్రభుత్వ రేటుకే అమ్మే విధంగా చూడాలనే విధంగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్న విత్తనాలతో పాటు డిమాండ్ లేని విత్తనాలను అంటగట్టడం వల్ల వేల రూపాయలు విత్తనం నాటే టైంలోనే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే రైతు సంఘ నేతలుగా మేమే ముందుకొచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వస్తాయి రైతులను నేకం చేయాల్సిన అవసరం వస్తుందని